నల్లగొండ జిల్లాలో రుణమాఫీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇటు రైతులు అటు బ్యాంక్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో రుణమాఫీ గందరగోళంగా మారింది. ఇప్పటివరకు 50% మంది రైతులకు కూడా రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. నల్లగొండ జిల్లాలో రుణమాఫీ ఇప్పుడు ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. వైకుంఠ పారిని తలపిస్తోంది. ఎవరికి రుణమాఫీ అయ్యిందో ఎవరికి కాలేదో తెలియడం లేదు. రుణమాఫీ కానివారికి ఎందుకు కాలేదో అంతుచిక్కడం లేదు. సమాధానం చెప్పలేక వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకు సిబ్బంది తరలు పట్టుకుంటున్నారు. అన్నదాతలు, బ్యాంకులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా వారి సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. 2 లక్షల పైన ఉంటే కడతనే రుణమాఫీ అంటున్నారు. 2 లక్షల లోపు ఉంటే ఆ 2 లక్షల లోపు వాళ్ళకే ఆశ అంటుండ్రు. 2 పైన ఉంటే మరి ఎలక్షన్ అప్పుడు కూడా అప్పుడే 2 లక్షల వరకు లోపు వాళ్ళకి ఆశ అంటే అయిపో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పొలానికి పెట్టుబడి కానీ వ్యవసాయానికి కానీ పెట్టుబడి లేక చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. కొన్ని డబ్బులు కూడా మనకు రుణమాఫీ కూడా కాలేదు. ఇస్తామో అయితే అంటారు కానీ కొన్ని కాలేదు. మరి కొందరికి అవుతున్నాయి, కొందరు కాలేదు. మాకు లేట్ అయితే ఏమో అని మేము ఆశిస్తున్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాలయం, బ్యాంకులు, సొసైటీ కార్యాలయాలు, డిసిసిబి బ్యాంకులు రుణమాఫీ కాని అన్నదాతలతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరైన సమాధానం రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో బదిలీల ప్రక్రియ నడుస్తున్నది. అందరూ ఆఫీసర్లు అదే పనిలో బిజీగా ఉన్నారు. తమకు నచ్చిన పోస్టింగ్ కోసం హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో రుణమాఫీ కాని రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. దొరకరు ఆఫీసు పోతే అసలు సమాధానం చెప్పేటోడు దొరుకుతాడు. ఫస్ట్ మాది 150 లోపు ఉంది. మా బాబుకు మా బిడ్డకు 150 అసలు మా పైతదా కదా అని అంటే ఏమంటే నిర్ధారణ చేయాలి. ఎంక్వైరీ ఆ నిర్ధారణ ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఏందో అర్థమవుతుంది. నిర్ధారణ అంటే ఎట్లా చేస్తారు? రేషన్ కార్డు లేదు, వాళ్ళు సపరేట్గానే ఉంటారు. నిర్ధారణ అంటే ఎవరు నిర్ధారణ చేయాలి, ఎట్లా చేయాలి, ఆ ప్రాసెస్ అనేది ఏం అర్థం కాదు. బ్యాంకు కూడా సపరేట్ ఉంటేనే లోన్ ఇచ్చాయి. ఆల్రెడీ వాళ్ళు పెళ్లిలోనే వాళ్ళు సపరేటే ఉంది. గవర్నమెంట్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. రుణమాఫీ కాని రైతుల వివరాలని తీసుకునేందుకు ప్రభుత్వం ఓ వెబ్సైట్ రూపొందించింది. వ్యవసాయ అధికారులకు ఓ లాగిన్తో కూడిన సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. కానీ ఆ లాగిన్ చాలా చోట్ల ఓపెన్ కావడం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా రుణమాఫీ కాని రైతుల డీటెయిల్స్ అందులో ఎంట్రీ చేస్తే చిత్ర విచిత్రమైన సమాధానాలు వస్తున్నాయి. అసలు ఆ లాగిన్పై అధికారులకే స్పష్టం లేదు. మరోవైపు అన్ని అర్హతలు ఉండి కూడా తమకు రుణమాఫీ కాలేదని రైతులు వాపోతున్నారు. అయితే మా నాన్నగారిది అయితేంది, నాదైతేంది, మేము ఒకేసారి అప్పు తీసుకోవడం కానీ రెన్యువల్ చేసుకోవడం కానీ ఒకేసారి జరిగింది. ఆయన రేషన్ కార్డు వేరు, నా రేషన్ కార్డు వేరు. 100,000 లోపు ఉన్నది, ఆయనది క్లియర్ అయింది. మరి నాది ఎందుకు కాలేదు అనేది అర్థం కావట్లేదు. 110,000 ఉంది, 150,000 లోపు రుణమాఫీ కావాల్సి ఉంది, కాలేదు. నేను బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో మాకేం తెలియదండి, ఏవో ఆఫీస్కి వెళ్ళండి, ఏవో ఆఫీస్లో చెప్తా అన్నారు. ఏవో ఆఫీస్కి పోతే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రావాలి, మళ్ళీ వాళ్ళు పంపిస్తేనే మా దగ్గర ఉంటుంది డేటా అని వాళ్ళ దగ్గర పోయినాం. ఈడి కాడికి ఒక 4-5 సార్లు తిరిగినాం. లాగిన్ ఓపెన్ అయిన చోట రుణమాఫీ కాని రైతుల ఆధార్ ఎంట్రీ చేయగానే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కాలేదని, అందుకు రుణమాఫీ కాలేదని చూపుతుంది. కొందరికి సపరేట్ రేషన్ కార్డు లేదని వస్తుంది. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ అనుసంధానం జరగలేదని కొందరికి, లోన్లు రిన్యువల్ కాలేదని మరికొందరికి చూపుతుంది. మరికొందరికి బ్యాంకు అధికారులు అప్పుల వివరాలని ప్రభుత్వానికి పంపలేదని వస్తుంది.